సురేష్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే రెడ్డి గారు. యు కెన్ గో సార్. కూర్చోండి సార్. వాళ్ళు అక్కడ నన్ను చేతగానే వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్షన్గా ఏసులు కూర్చొని మీటింగ్లా? మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి. రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. కొత్త ఎస్ఐ పళని అప్పన్. ఏదో చేయండి త్వరగా. ఏంది హీరోస్వామి, ఏమని చెప్పినాడా? లేదు సార్. చాలా సిన్సియర్ అనుకుంటున్నా. అవును సార్. మన సిన్సియారిటీ కూడా చూపియాలే కదా. ఇక్కడున్న పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండ కార్యాలయంలో ఆ నక్సల్కి ఇంచుంచు పట్టుంది సార్. వాళ్ళ కనసైకల్లోని ఇదంతా జరుగుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్. స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్? అదేందో చూడండి. కేసు ఫైల్ చేయమంటావా? ఏంటి గొడవ సార్? గంజా కేసులో దొరికాడు సార్. నాకేం సంబంధం లేదు సార్. పోలీసులు నిరీక్షిస్తున్నారు సార్. రమే, ఏందా గోలా సార్? మన పోలీస్ చెకింగ్ లో ఆటోలో గంజా దొరికిందండి సార్. ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. గంజాయా? పిలవండి. మీరు బాండి హీరోస్వామి గారు సార్. నీ పేరేంది? రాజప్ప సార్. కుకో ఎవరు? లంకపురం సార్. కుకో 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 ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కుకో నీ యొక్క ఎన్నిసార్లు చెప్పాలా? వయసులో పెద్దోడిని పోలీసుని నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కుకో సో నీకు అది తెలవదంట? అవును సార్, నాకే సంబంధం లేదు. లేత గంజాయి తోటలు తిరుగుండవు. హీరోస్వామి, ఈ లోనికి తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా పా. ఎడ్రా చో 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 ఎడ్రా. ఏయ్ ఎవరా నువ్వు? అన్నా నా గొర్రెలు తప్పోయానా? ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు పాపా. లేదన్నా ఇటువైపే వచ్చానా? రాలేదని చెప్పానా?